ఏదో అందరికీ ఇచ్చిన తర్వాత విభీషణ, మరి నువ్వు కూడా వెళ్ళి రావయ్యా మీ ఊరికి అన్నాడు ఆయన. నేను పోను అన్నాడు. అయిందా అదే, నేను నిన్ను విడిచి వెళ్ళనాయా? అదేంది, నిన్ను నేను రాజుని చేశాను కదా. ఏ ఊరికి? లంకా నగరానికి. రావణాసురుడి తర్వాత మరి ఆ ఊరిని పాలించేటోళ్ళు కావాలా వద్దా? కావాలి కదా. నిన్ను నేను లంకకి రాజుని చేశాను కదా, మరి మళ్ళీ నువ్వు వెళ్ళొద్దా? లేకపోతే అక్కడ ప్రజలంతా ఏమవుతారు? ఇంచేత నువ్వు వెళ్ళి రావాల్సిందే. రామా, ఐఎమ్ సో సారీ, నేను వెళ్ళనాయా. ఎందుకనా అంటే, నాకు నిన్ను వెదిలి వెళ్ళబుద్ధి అవ్వట్లేదా, నీతోనే ఉందావనుందా. పాపం విభీషణుడు వెళ్ళను అని అంటే రాముడు అన్నాడు, నాయన తప్పయా, మన ఆధీనంలో కొందరు ప్రజ ఉండేటప్పుడు వాళ్ళ బాగోగులు చూడ్డానికి మనం తప్పనిసరిగా వాళ్లతో పాటు ఉండాలి. అంచేత అధికారులు, రాజకీయ నాయకులు అంటే ఎక్కడో ఊళ్ళల్లో నుంచి పట్టణాల్లోకి వచ్చేసి ఇండ్లలో కూర్చోవడం కాదయా, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వెళ్ళి తిరగాలి, ప్రజల బాగోగులు పట్టించుకోవాలి, వాళ్ళ అవసరాలు ఏమిటో చూడాలి. అంచేత నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళి మీ ఊరు వెళ్ళి వాళ్ళందరి యొక్క కష్ట నష్టాలు తీర్చడం నీ బాధ్యత, వెళ్ళి రా. రామా ప్లీజ్, నువ్వు కూడా నాతో పాటు రావయా. ఇది మరీ బాగుందా, నేను నీతోటి వస్తే ఇక్కడ అయోధ్య చూసేటోడు ఎవరయ్యా? ఇక్కడ కూడా ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, మరి నేను వస్తే ఇక్కడెవరు చూస్తారు? అంటే నో నో, నాకు అదేం తెలీదు, నువ్వు నాతో పాటు వస్తేనే నేను పోతా, ఓ పని చేస్తా. ఇదివరకు బ్రహ్మగారు ఎట్లా అన్నాడో కరెక్ట్గా మళ్ళీ విభీషణుడు అట్లానే అన్నాడు ఆయన. అది విన్న రాముడు అన్నట్ట, అలా కాదు, నీకో పని చేస్తా, నేను పూజ చేసుకునే దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుణ్ణి నీకు ఇస్తా, నువ్వు చక్కగా తీసుకుని వెళ్ళు, పూజ చేసుకో, ఆ దేవుడి రూపంలో నేను అక్కడే ఉంటా, ఓకేనా? మరి ఏం పర్వాలేదు, వెళ్ళరా అని తను పూజ చేసుకునే తన ఇలవేలుపోయినటువంటి స్వామిని పేరేంటి? నారాయణుడు. ఆ నారాయణుణ్ణి ఆయనకిచ్చాడే. సరే విభీషణుడు ఆ కులధనమైనటువంటి భగవంతుణ్ణి తనతో పాటు తీసుకున్నాడు. లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయాద్ విభీషణ. రామాయణం చెప్తోంది మనకి, వాల్మీకి భగవానుడు చెప్పాడు మనకి, విభీషణుడికి రాముడు తన కులధనాన్ని ఇస్తే అది కులధనం అంటారండి. అది ఈ రోజుల్లో మనకి ధనం అంటే పైసలు, మనకి ధనం అంటే పైసలే, కానీ ఇదివరకు మన పెద్దవాళ్ళు ఎవరు పైసలు ధనం అనుకోలేదు, దైవం తమకి ధనం అని భావించారు. ఆ దైవం మీద శ్రద్ధ మనకి సవ్యంగా ఉన్నట్టయితే పైసలు వాటంతట వస్తాయి, పదవులు వాటంతట వస్తాయి, ప్రజ వాళ్ళంతట వాళ్ళు వస్తారు. మనకు ఉండాల్సింది దైవం మీద మంచి శ్రద్ధ, అది ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి, మిగతా వస్తుంటాయి పోతుంటాయి. ధనం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు సుమా. ధనం వద్దంటలేసుమండి, మర్చిపోయారు. పైసలు వద్దంటలేదు, కానీ పైసలు మాత్రమే బ్రతుకు కాదు, పైసలే జీవితం కాదు. ఇప్పుడు మనం పైసల కోసం జీవితాలని పాడు చేసుకుంటున్నాం, ఇప్పుడు మనం పైసల కోసం మన నియమాలని పాడు చేసుకుంటున్నాం, పైసల కోసం బంధువులతోటి దూరం అయిపోతున్నాం, పైసల కోసం ప్రజలని మనం పీడిస్తున్నాం. పైసలు శాశ్వతం కాదబ్బాయి, దైవం శాశ్వతం సుమా. అందుకోసం ఆయన దైవం మీదే ఎప్పుడు కులధనం అని భావించేవారు. లబ్ధ్వా కులధనం రాజా. విభీషణుడు ఇప్పుడు లంకకి రాజు, ఆ దేవుణ్ణి తీసుకున్నాడు తనతో పాటును, బయలుదేరాడు. ఎంత గొప్ప దేవుడినా, సాక్షాత్తు సృష్టికి మూల పురుషుడైనటువంటి భగవంతుడు ఈ రూపంలో బ్రహ్మ దగ్గరికి, బ్రహ్మ నుంచి ఇక్ష్వాకుకి, ఇక్ష్వాకు నుంచి రాముడికి, రాముడి నుంచి నా చేతుల్లోకి, నా అంత భాగ్యం మీకు ఎవడికి ఉంది కనుక, నా అంత అదృష్టవంతుడు ఎవడున్నాడు ఇక్కడ అనుకుంటూ బయలుదేరాడు.
కానీ లంకా నగరం చూశాడు. లంక ఎట్లా ఉంది? అప్పుడే యుద్ధం పూర్తయింది, రావణాసురుడి సంహారం జరిగింది, వెంటనే రాముడు అయోధ్యకు వచ్చేసాడు కదా. అప్పుడు ఈయన మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఎలా ఉంటుంది ఊరంతా? దీపావళి అయిన మర్నాడు ఎప్పుడైనా మీరు రోడ్లు చూసారా ఎట్లుంటాయి? చెత్త, చెదారం, కాగితాలు, కాలిపోయిన ఇంత మట్టి ముద్దలు, అబ్బా 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 అబ్బా, లంకా నగరం అంతా అట్లా ఉంది.